హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి ఎల్జీ రీసెంట్గా చాలా మంచి యూనిక్ ఫీచర్స్తో తీసుకొచ్చిన ఎల్జీ టోన్ ఫ్రీ వైర్లెస్ ఇయర్బడ్స్. సో బేసిక్గా ఇందులో మనకు రెండు వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో వాటి మోడల్స్ వచ్చేసరికి FN6, FN7 అనమాట. FN6 వచ్చేసరికి 17,500 రూపాయల వరకు అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్నది వచ్చేసి FN7. సో దీని ప్రైస్ 19,500 అనమాట. అయితే దీంట్లో ఒక యూస్ఫుల్ యూనిక్ ఫీచర్ అయితే ఉంది. సో దాని గురించి నేను మీకు అన్బాక్స్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక బాక్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. టాప్ సైడ్ లో టోన్ ఫ్రీ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది. ఇక బాటమ్ లో చూసుకుంటే ఇందులో ఎక్స్ట్రా ఫీచర్, ఇప్పటి వరకు నేను ఛానల్లో చాలా రకాల వైర్లెస్ ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేశాను. సో వాటి అన్నింటితో కంపేర్ చేస్తే ఇందులో ఉండే ఈ యూవీ నానో ఫీచర్ ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు బాటంలో యూవీ నానో ఛార్జింగ్ కేస్ అనేది మనకి ఇందులో ఉంటుంది. 99.9% ఇందులో మనకు బ్యాక్టీరియా అనేది కిల్ చేస్తుంది అనమాట. సో నేను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇక రైట్ సైడ్ చూసుకుంటే బాక్స్ రైట్ సైడ్లో ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసినది ఉంటుంది. మనకు 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనం ఒక గంట పాటు కంటిన్యూస్ సాంగ్స్ అయితే వినొచ్చు. సో అంతవరకు మనకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. ఇక తర్వాత IPX4 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో మనం కంటిన్యూస్గా ఇయర్బడ్స్ ని యూస్ చేసి 7 అవర్స్ వరకు అయితే సాంగ్స్ వినొచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించి బాక్స్ లో మనకి ఎక్స్ట్రాగా ఏమేం కంటెంట్ ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సపరేట్గా మనం అప్లికేషన్ అనేది కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా నేను మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసింది, ఇక్కడ మనకు ఫస్ట్ ఛార్జింగ్ కేస్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు వైట్ కలర్ లో నిజంగా చాలా ప్రీమియం లుక్ ఇక్కడ మనకు చూడడానికి అయితే ఉంది. సో డిజైన్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి. సో టాప్ సైడ్ లో మనకు టోన్ అని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు యూవీ నానోకి సంబంధించి ఎల్ఈడి నోటిఫికేషన్ కి సంబంధించిన ఇండికేటర్ అనేది ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక బటన్, ఇంకా అలాగే బ్యాక్ సైడ్ లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఇది వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర వైర్లెస్ ఛార్జర్ లేకపోతే నార్మల్ గా మీ దగ్గర టైప్ సి ఛార్జింగ్ అడాప్టర్ కనుక ఉంటే సో మీరు కనెక్ట్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకు 60 మినిట్స్ వరకు కంటిన్యూస్గా సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో బాక్స్లో వచ్చేసరికి మనకి ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో చూసుకుంటే మనకు టైప్ సి టు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్, అలాగే 2 పెయిర్స్ ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్లో. ఇక దీని తర్వాత వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి సో దానికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఇయర్బడ్స్కి సంబంధించిన ఇంకొక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్స్కి సంబంధించిన పేపర్ వర్క్స్ అయితే మనకు బాక్స్ లో ఉంటాయి. ఇవి టోటల్ గా బాక్స్ లో వచ్చే ఎక్స్ట్రా కంటెంట్. ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేసి ఇయర్బడ్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేసిన ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లైట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు బ్లూ కలర్ లో అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. సో చూడొచ్చు మనం ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేస్తేనే మనకి ఇక్కడ బ్లూ కలర్ లో యూవీ రేస్ అనేవి కనిపిస్తాయి. అంటే టోటల్ గా చెప్పాలంటే క్లియర్గా మనం ఏదైనా సరే సాంగ్ వినేటప్పుడు చేత్తో ఇయర్బడ్స్ని పట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మన ఇయర్బడ్స్ వేరే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది మనకు ఇయర్బడ్స్ మీద ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మనం ఛార్జింగ్ కేస్లో అంటే అక్కడ పెట్టేస్తేనే, సాంగ్స్ విన్న తర్వాత అందులో పెట్టేస్తేనే మనకు ఆటోమేటిక్గా యూవీ రేస్ ఏవైతే ఉంటాయో సో అవి మనకు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే టోటల్గా ఇయర్బడ్స్ మీద ఉండే బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అవుతుంది అనమాట. 99.9% అలా మనకు రీఫ్రెష్ అయ్యి ఇయర్బడ్స్ అనేవి మళ్ళీ తీసుకుని యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మనం యూస్ చేసే విధంగా ఈ యూవీ రేస్ టెక్నాలజీని అయితే వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. సో నిజంగా ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఫీచరే అని చెప్పొచ్చు. సో ఫస్ట్ అయితే ఇయర్బడ్స్ని బయటికి తీస్తాను. ఇక ఇయర్బడ్స్ విషయానికి వస్తే చూడొచ్చు వైట్ కలర్లో నాకు తెలిసి చాలా యూనిక్ లుక్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మనకు ఎల్ అండ్ ఆర్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే మనకు నాయిస్ క్యాన్సిలేషన్కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకు టచ్ రెస్పాన్సివ్ అనమాట. IPX4కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. సో చాలా యూనిక్గా చాలా సింపుల్గా అయితే వీటి డిజైనింగ్ మనకు చూడడానికి అనిపిస్తుంది. టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీయే. సో టోటల్గా మంచి బిల్డ్ క్వాలిటీ ఇంకా అలాగే యూనిక్ లుక్లో మనకు చూడడానికి అయితే కనిపిస్తాయి. సో ఒకసారి అయితే నేను మొబైల్లో అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అయితే ఇయర్బడ్స్ని కనెక్ట్ చేసే ముందు మనం ఒక అప్లికేషన్ అయితే మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో టోన్ ఫ్రీ అనే అప్లికేషన్ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. IOS డివైజెస్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని హౌ టు కనెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన టోటల్గా ఇక్కడ మనకు మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకోమంటుంది. తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బటన్ ఉంటుంది కదా, సో ఆ బటన్ని ఒక 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసేసి మనం బ్లూటూత్లోకి వెళ్తే
సో ఇక్కడ మనకు ఆ డివైస్ కి సంబంధించి చూడొచ్చు ఇక్కడ ఎల్జీ హెచ్బిఎస్ ఎఫ్ఎన్ 7 అని దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సింపుల్ గా అక్కడ క్లిక్ చేసేసి మనం పేర్ చేసుకోవడమే. సో వన్స్ పేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చూడొచ్చు బ్యాటరీ లెవెల్ కూడా కనిపిస్తుంది. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ టోన్ ఫ్రీ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు ఛార్జింగ్ కేస్ లో ఎంత ఛార్జింగ్ ఉంది, అలాగే ఇయర్ బడ్స్ లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో మనం కొంచెం పైకి స్వైప్ చేస్తే ఇక్కడ మనం టోటల్ గా సెటప్ చేసుకోవడానికి అన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఈక్విలైజర్ ని మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంప్రెసివ్, బేస్, బూస్ట్, ఇంకా అలాగే న్యాచురల్, ట్రెబుల్ బూస్ట్ అని ఉంది. అలా కాకుండా మనం కస్టమ్ గా ఈక్విలైజర్ ని సెట్ చేసుకోవాలనుకుంటే కూడా సెట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ని ఇక్కడ నుంచి మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టచ్ ప్యాడ్ లాక్ ఉంది, అంటే మనం ట్యాప్ చేసినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ ఉండకూడదు అంటే మనం లాక్ వేయొచ్చు. బాటమ్ లో టచ్ ప్యాడ్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో మనం ప్లే పాస్ చేయాలంటే ఎన్నిసార్లు ట్యాప్ చేయాలి, ఇంకా అలాగే నెక్స్ట్ సాంగ్ వెళ్ళాలంటే ఎన్నిసార్లు ట్యాప్ చేయాలి, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే ఎన్నిసార్లు మనం ఇయర్ బడ్ ని టచ్ చేయాలి అంటే ట్యాప్ చేయాలి అనేది ఇక్కడ నుంచి మనం మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఈ అప్లికేషన్ లో మనం ఇయర్ బడ్ ని సెటప్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇక్కడ చూసుకుంటే మనకు ఫైండ్ మై ఇయర్ బడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసి ఎక్కడైనా సరే పెట్టి మర్చిపోతే ఎక్కడంటే అక్కడ పెడుతుంటాం కాబట్టి, సో ఇక్కడ ఈ అప్లికేషన్ లో ట్యాప్ చేశామంటే మనకు ఒక చిన్న అలారం కూడా వస్తుంది అనమాట. సో ఆ ఫీచర్ కూడా దీంట్లో చాలా బాగుంది. అలాగే ఇయర్ బడ్స్ లో మనకు అంబియంట్ సపోర్ట్ కూడా ఉంది, అంటే మనం సాంగ్స్ వినేటప్పుడు ఆ మోడ్ లో పెట్టుకుంటే బయట మాట్లాడే మాటలన్నీ మనకు క్లియర్ గా వినిపిస్తాయి అనమాట. సో ఆ మోడ్ ని కూడా మనం ఎనేబుల్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. సో ఇప్పుడైతే నేను కొన్ని సాంగ్స్ వింటాను. సో విన్న తర్వాత సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను. ఫ్రెండ్స్ నేను కరెక్ట్ గా ఒక 45 మినిట్స్ సాంగ్స్ అయితే విన్నాను. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, బేస్ కూడా చాలా లౌడ్ గా ఉంది. ఇక మెయిన్ గా ఇందులో మనకు టోన్ ఫ్రీ అప్లికేషన్ ఉంది కదా, సో దీంట్లో నుంచి మనం ఈక్విలైజర్ ని మాన్యువల్ గా సెట్ చేసుకొని సో మనకు నచ్చినట్లుగా మనం ఈక్విలైజర్ ని సెట్ చేసుకుని సాంగ్స్ అనేవి వినొచ్చు అనమాట. సో ఆ ఫీచర్ కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్ వెళ్ళడానికి ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. కాల్స్ కూడా మనం రిసీవ్ చేసి మాట్లాడుకోవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది, IPX4 కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ పడిన, వర్షంలో తడిచినా కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఇక ఫైనల్ గా దీన్ని కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే చెవిలో చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో చూడొచ్చు, సో మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తూ ఉన్నా చెవిలో నుంచి జారి కింద పడే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఇక దీని తర్వాత చెప్పాను కదా, సో మనం ఎక్కడంటే అక్కడ తిరిగి చేతులు ఎక్కడంటే అక్కడ టచ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా టచ్ చేసేసి బయటికి తీస్తూ ఉంటాం. సో మనం సాంగ్స్ వినేసి ఛార్జింగ్ కేస్ లో పెట్టిన వెంటనే ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ యూవి రేస్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. టోటల్ గా బ్యాక్టీరియా మొత్తం కిల్ అవుతుంది అనమాట. సో ఇది టోటల్ గా ఇయర్ బడ్స్ కి సంబంధించిన ఫీచర్స్, సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఓవరాల్ గా చాలా బాగున్నాయి. ప్రైజే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అయితే ఈ ఇయర్ బడ్స్ ని మీలో ఒకరైతే నేను గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా, సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మన ట్విట్టర్ పేజ్ ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. తర్వాత వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక దాని తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఇయర్ బడ్స్ లో మీకు నచ్చిన ఫీచర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఒక 5000 లైక్ కంప్లీట్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన గివ్ అవే విన్నర్ అయితే నేను లైవ్ లో వచ్చి పిక్ చేసి వాళ్ళకైతే ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు చాలా సింపుల్ గా ఇయర్ బడ్స్ అయితే గెలుచుకోవచ్చు.